సరే ఇప్పుడు విడిపోయింది, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి అని చెప్పారు వాళ్ళు. రెండు మూడు ఇన్పుట్స్ ఇవ్వండి. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు. వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి మంచి పంట తింటానికి రావాలని పడుతుంది. మంచి పంట ఇక రెండు తల్లైతే పండుతుంది, దర్గాక ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలి. కావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం 20 బస్తాలు ఇస్తామనుకున్నాం రైతుకు, 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దామనుకున్నాం. ఆయన ఏమన్నారంటే వానకాలం తీసుకుని 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిక 2 బస్తాలు తెచ్చుకోవడం, నువ్వు 20 బస్తాలు ఇస్తే 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బాధ పథకం బలమవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకునేది ఏదైతే ఉందో నువ్వు ఇయ్యిస్తావా 2 ఇస్తావా ఎకరాన్ని తెచ్చిస్తావు నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో అయ్యి, మధ్య దళారీ లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో అయ్యి నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టిండు, ఆయన ట్రాక్టర్ దొంగ పైసలు అవసరం ఉంటాయి, ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయన నాటి వేయడానికి అవసరం ఉంటుంది. ఎవరు అవసరం పెట్టిందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వని చెప్పిన మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారీ లేడు, ఇవన్నీ అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దత్తం లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంక్ డబ్బు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా వస్తాను. చాలా బాగా జరిగింది. సరే ఈ కారణంలో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాను, కానీ అది కింది చేస్తాను. నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2 సాగునీళ్ళు పరిశీలన చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చి 6, 8, 9, 10 నెలలు పాడైనటువంటి కాకతీయ కాలువ కండాలు చూసినారు. ఇక సహసార నీళ్ళ దాకా వచ్చినాయి. అక్కడక్కడ భయంకరంగా తుంగ ముసిపి చాలా దగ్గర ఇక వద్దు అని దాక మా పొలాలు జాగ్రత్తగా కూడా నీళ్ళు వచ్చింది. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్దిగా చనిపోతే 5 లక్షల రూపాయలు వారు తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పెద్దని అట్లనే ఉన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాష జరిగింది. రైస్ మిల్లర్ గోమా చూస్తాం, అరు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోచే లేదనడం, 15% లేదనడం, మీటింగ్ పెట్టింది, క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. ఎంత సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి ఈ కీలకమైన మాటని చెప్పి మొత్తం మనమే ఉన్నాము ఉంటే ఎంత నష్టం వస్తుందని అడిగింది సార్. ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసుకున్నాము, ఈ 750 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, మళ్ళీ దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడి కొనుగోలు చేశారు. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళారీ లేదు, సిటీ లేవు, సేట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంక్ లో ఒకసారి చేశారు. దీంతో ఏమైంది తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు ఈ కథ అంతా మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమ వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్న కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అక్కడ బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు, చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉంది రైతులలో, ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకెత్తి కూడా 1 రూపాయి ఏం నచ్చవలసిన లేదు, అది బాయిల్ రైస్కెళ్ళి తిద్దాము, ఇంకేం బాధలేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకేసిన ధాన్యాన్ని కూడా కొనిపించిన దాంట్లో ఒక ధీమా వచ్చింది.
చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియేలా కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం, హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మగౌరవంతో దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గంలో. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది, ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో పుచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. నూర్తి గౌరవం ఒక్కడ చెడిపో చెడిపోవచ్చు కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పని చేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం.